నాని అన్న గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది నాని అన్న గారి పైన అభిమానంతో నాలాగా ఎంతోమంది యువకులకు నాని అన్న కానీ మా అన్న కానీ చాలా ఇష్టం ఎందుకంటే రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అత్యంత అభిమానం పొందిన నాయకులు మా నాని అన్న గాని మా నా గాని ఈ ఈరోజు మొట్టమొదటిసారి మేము నాని అన్నను కలుస్తున్నాం కానీ ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడే మాటలు కానీ ముఖ్యంగా గుడివాడ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని చెప్పి ఆయన గున్న తపన కానీ మాకు అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే గుడివాడ అంటే మాకు ఫస్ట్ గుర్తు వచ్చేది నానెన్న అంటే గుర్తొచ్చేది మాకు గుడివాడ మా ఏదో ఒక రోజు నందికొట్కూరు నియోజకవర్గం అంటే కూడా మాకు అంత గుర్తింపు తెచ్చుకోవాలా నందికొట్కూరు ప్రజలకు మేము కూడా అంత సేవ చేయాలని చెప్పి అటువంటి వాళ్ళని చూసిన ప్రతిసా ప్రతిసారి కూడా మాకు అనిపిస్తుంటుంది ఈ రోజు అంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా అన్నకు మా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటేనే ఇది ఒక రైతుల పండగ కోడి పందాలు కానీ ఎద్దుల పోటీలు కానీ గాలిపటాలు ఎగిరేయడం కానీ ముగ్గుల పోటీలు కానీ కొత్త బట్టలు కొనుక్కోవడం క్రికెట్ మ్యాచ్లు ఆడడం కుటుంబం అంతా ఒక చోట చేరి ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఒక మనిషిని ఇంటికి చేర్చి కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చే పండగనే ఈ సంక్రాంతి పండగ అటువంటి సంక్రాంతి ఈ ఈరోజు మేము గుడివాడలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు గత నాలుగేళ్ల ముందర సంక్రాంతి పండగ అంటే కానీ అటు భీమవరమో ఇంకొక ప్రాంతమో ఇంకొక ప్రాంతం వైపు అందరు చూసేవారు కానీ ఈ ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అనే కార్యక్రమం మొదలైన తర్వాత ఈరోజు సంక్రాంతి పండగ అంటే రాష్ట్రం మొత్తం కూడా గుడివాడ వైపు చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి పక్క రాష్ట్రాలైన తెలంగాణ నుండి ఇటువైపు చూసుకుంటే కానీ కర్ణాటక నుండి కూడా ఎంతో మంది వచ్చి ఈరోజు ఈ ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ లో పాల్గొనడం జరిగింది దీన్ని ఇంత ఘన విజయం చేసినందుకు దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ని కానీ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు అదే రకంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏమిరా అంటే ఈ ఒంగోలు గిత్తలు ఈరోజు ఇక్కడ పాల్గొనడం చూస్తున్నాం మనమందరం కూడా ఈ జాతి అంతరించిపోకుండా దీన్ని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టంతో కూడిన పని పెద్ద రైతులు మెయింటైన్ చేసేదే చాలా కష్టం అటువంటిది చిన్న రైతులు కూడా వీటిని మెయింటైన్ చేస్తున్నారంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పోటీలలో పాల్గొనాలా పాల్గొని గెలిచాలా అని చెప్పి ఎంతోమంది పని జీవితాలను నాశనం చేసుకొని కూడా ఈ ఒంగోలు జాతి అంతరించిపోకూడదు బాగుండాల ఒంగోలు జాతి కీర్తి ప్రతిష్టలను మనం కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి పోటీలలో పాల్గొంటుంటారు దాన్ని కూడా ప్రభుత్వం కానీ పెద్దలు మా నాని అన్న లాంటి వాళ్ళు కానీ దీన్ని ప్రోత్సహించడం కూడా చాలా సంతోషం రైతాంగానికి కానీ వ్యవసాయానికి కానీ ఇంకా ముఖ్యంగా మా జగన్ అన్న విషయానికి వస్తే గాన రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అటువంటి రాష్ట్రంలోని రైతులందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు పంట పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నారు రైతులను కాపాడడానికి ఇన్పుట్ సబ్సిడీలను ఇస్తున్నారు కరువు వల్లనో వరదల వల్లనో నష్టపోయిన రైతుల కోసం నష్టపరిహారం కూడా ఇస్తున్నారు ఇన్సూరెన్సులు చేస్తున్నారు క్రాప్ ఇన్సూరెన్సులు ఇస్తున్నారు అదే రకంగా ఈ రోజు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఇస్తున్నారు అదే రకంగా ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లు పారించే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నారు